వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోనారావుపేటలో ఎక్సైజ్ దాడులు, 40 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. గ్రేటర్ సంబరాలో జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రావు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. మొక్కులను చెల్లించుకున్న పద్మ దేవేందర్ రెడ్డి. ఇటుక బట్టిలో పనిచేస్తున్న కార్మికులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు. రోజురోజుకి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధాకరం. సివిల్ జూనియర్ న్యాయాధికారి శ్రీశంకర్ శ్రీదేవి. బోయిన్పల్లి మండల కేంద్రంలో జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడంతో తెరాస పార్టీ మండల కేంద్రంలో సంబరాలు జరిపారు. సంబరాల్లో సందర్భంగా పలువురు తెరాస నాయకులు జై కేసీఆర్, జై కేటీఆర్, జై టీఆర్ఎస్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తెరాస మండల అధ్యక్షులు వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ నల్గొండ అనిల్ కుమార్, గుడ్ల శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వేడుకలు జరుపుకోవడం జరిగింది. మా చొప్పదాన్ని కాన్సెన్స్ నుంచి మా తీర్థమ నాయకుడు రవిశంకర్ అన్న నాయకత్వం వహించి రహమత్ నగర్లో 102 డివిజన్లో మా మండలం నుంచి జిల్లో తెలంగాణ ప్రజలు, హైదరాబాదు ప్రజలు టీఆర్ఎస్కు ఓటేస్తారన్న నమ్మకం కొద్దికి మేము ఎన్ని ఆటు తోడుపులు తిన్నా కూడా, ఆపోజిట్ పార్టీలు ఎన్ని నిందలు వేసినా కూడా భరించుకొని మేము ప్రచారం చేసి వచ్చినాము. మా 102 డివిజన్లో అత్యధిక మెజార్టీతోటి రహమత్ నగర్ ప్రజలు ఎన్నికల్లో బోయినపల్లి మండలం నుంచి అధిక మెజార్టీతో చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం సిఎన్ రెడ్డి తరఫున మా మండలం నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీ విధంగా వాళ్ళ కడుపు సల్లగుండా వాళ్ళు కూడా మా మాట విని ఓట్లు వేసిరంటే బుద్ధుడు గుద్దిరు. కానీ 11,438 ఓట్ల మెజార్టీ ఇచ్చిరంటే వారందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పాలి. మండల కేంద్రంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను, రహమత్ నగరు 102 డివిజన్ను మరి అలా తన్నులు తిన్నా దెబ్బలు తిన్నా దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి ఆపద తీర్చుకుంటామని మా ఎంపీపీ గారు కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ మాకు ఒక బూత్ వైజ్గా ఇచ్చినటువంటి మా బాధ్యతను నెరవేర్తాము. 5 సంవత్సరాలు వారికి సేవకుడిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి, ఓటేసిన మా జైలందరికీ ధన్యవాదాలు. కోనారావుపేట మండలంలోని కమ్మరిపేట తండ, వట్టిమల్ల తండ, హనుమాన్ తండ, అజ్మీరా తండ అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించి 40 లీటర్ల బెల్లం పాకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, సిరిసిల్ల ఎస్ఐ విజేందర్, ఎస్ఐ రాజేందర్, హెడ్ కానిస్టేబుల్స్ అబ్దుల్లా, మజీద్, కానిస్టేబుల్స్ సుమన్, నరేందర్, రాకేష్, స్వప్న పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సందర్భంగా కోనారావుపేట మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో టీఆర్ఎస్ గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలే తేల్చారని అన్నారు. గతంలో 4 సీట్లు ఉన్న బీజేపీ ఈరోజు 48 సీట్లు సాధించుకుంది అంటే టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామచంద్రం, జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కేంద్రం శ్రీనివాసరెడ్డి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు ఎర్రం రమేష్, ప్రధాన కార్యదర్శులు వేలిశాల రవీందర్, బొల్లారం తిరుపతి,
బీజేపీ మండల ఉపాధ్యక్షులు నందగిరి నారాయణ, ఎడ్ల సుధాకర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల్కారు బాలాజీ, బీజేవైఎం మండల అధ్యక్షులు భైరవుని సురేష్, ఉపాధ్యక్షులు గ్యారా శేఖర్, దర్శనాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా కార్యదర్శి నోముల భాస్కర్ రెడ్డి తదితరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. శనివారం చందుర్తి మండల కేంద్రం మూడపల్లి మర్రిగడ్డ రుద్రంగి మండల కేంద్రంలోని పోలింగ్ బూత్లను సందర్శించి ఓటర్ నమోదు ప్రక్రియ, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అని బీఎల్ఓలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు ఆవశ్యకతపై అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలని, విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ నమోదు, ఓటర్ కార్డు సవరణలకు 5-6 తేదీల్లో మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్శనలో సంబంధిత మండలాల తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ కోసం వివిధ పోలింగ్ స్టేషన్లో తహసీల్దార్ గారితో ఇక్కడ పర్యటించడం జరిగింది. అందరూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం, జిల్లాలో ఉన్న పౌరులందరూ విజ్ఞప్తి మేము చేస్తాం. ముఖ్యంగా 18 సంవత్సరాలు ఈ సంవత్సరం నిండిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈసారి ఓటు నమోదు కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మనకి ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నా సరే, లేకపోతే డెత్ కేసెస్ ఉన్నా సరే, అవి కూడా మన పోలింగ్ స్టేషన్ దగ్గర తప్పకుండా ఈసారి ఇవాళ రేపు ఉన్న స్పెషల్ క్యాంపెయిన్ అంటే సద్వినియోగం చేసుకుని తప్పకుండా మన ఎలక్టరల్ రోల్ కంప్లీట్గా అప్డేట్ చేయాలని కోరుకుంటున్నాను. సిద్దిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్కు ఢీకొట్టి ముగ్గురు మృతి చెందగా, శవాలను మార్చురికి తరలించడానికి వచ్చిన సీఏతో పాటు కానిస్టేబుల్, 10 మంది స్థానికులకు డీసీఎం వచ్చి ఢీకొట్టగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డ ఎస్ఐ కనకయ్యగౌడ్ ఘటనా స్థలానికి సిపిసిఆర్ సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ వచ్చి క్షతగాతులని చికిత్స గురించి ఆసుపత్రికి తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అన్నారు. ధర్మానం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద నుండి ప్రతి గింజను కొంటున్నామని అన్నారు. కార్యక్రమంలో పోట్లపల్లి సత్యనారాయణరావు, వేణుగోపాల్, కొమ్ము ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంత రాస్తాడు చూడు బాబు, గదే కందులు వేస్తుంది, గదే దున్నలు వేస్తుంది, వాటర్ లేకపోతే పాలసీ అన్ని తిండికి పోతాను. కొన్ని మనం నూలు పండిస్తాం, పండిస్తాం, కొన్ని ఇప్పుడు బ్యాన్ చేస్తే కుదిరేది, ఇస్తా పట్ల బ్యాన్ ఆలోచన కూడా. నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట సతీష్ రావు మరియు ఆలయ ఈవో కాంతారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పోయినాయి. సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ నమోదు కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య అన్నారు. సిరిసిల్ల మండలంలోని పెద్దూరు తంగళ్లపల్లి మండల కేంద్రం లక్ష్మీపూర్ వేములవాడ మండలం నాగయ్యపల్లి మర్రిపల్లి సాత్రాజుపల్లి గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ఆర్డీఓటీ శ్రీనివాసరావులతో కలిసి పర్యటించి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బీఎల్ఓలు చేస్తున్న ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. మహారాష్ట్ర నుంచి వచ్చి రుద్రంగిలో ఇటుక బట్టిల్లో పనిచేస్తున్న కార్మికులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆధ్వర్యంలో రుద్రంగి మండలంలోని 2 ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ నిర్వహించారు. కార్యక్రమానికి డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు సందర్శించి కరోనా వ్యాధిపైన అవగాహన కల్పించారు. శీతాకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు భౌతిక దూరాన్ని పాటించడం చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం లాంటివి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వెంకటేశ్వర్లు ఏఎన్ఎం రాజేశ్వరి ల్యాబ్ టెక్నీషియన్ షాకీర్ మరియు ఆశా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండలంలోని హైరిస్క్ ఏరియాను విజిట్ చేయడం జరిగింది. సో హైరిస్క్ ఏరియా బ్రిక్లిన్ కాబట్టి ఇటుక బట్టీలు తయారవుతాయి కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర నుంచి దాదాపు 17 మంది వలస కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కోవిడ్ టెస్ట్ ఒకటి, ఎందుకంటే ఇతర రాష్ట్రాలు వచ్చారు కాబట్టి అందులో భాగంగా కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఒక గర్భవతి, ఇద్దరు పిల్లలు మరియు 5 మహిళలు ఉన్నారు. వాళ్ళను కూడా అనీమియా లక్షణాలు ఏమైనా ఉన్నాయా, గర్భవతికి సంబంధించిన వాళ్ళు టీకాలు తీసుకున్నారా లేదా, ఇటువంటి విషయాలపై కూడా ఇక్కడ వాళ్ళని టెస్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇంకా బ్రిక్లిన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా విజిట్ చేసి అందరికి కూడా రొటీన్గా స్క్రీనింగ్ చేయాలని కోరుకుంటూ మా మెడికల్ ఆఫీసర్ చెప్పడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను కూడా ప్రజలను కోరుకుంటూ ఒకటే, ఎటువంటి భయభ్రాంతికి గురి కాకండి. కోవిడ్ కేసెస్ తగ్గుతున్నాయి కానీ చలికాలం ఇంకా 2 మాసాలు ఉంది కాబట్టి మనం ఈ 4 సూత్రాలను ఖచ్చితంగా మాస్క్ వేసుకునుడు, హ్యాండ్ శానిటైజ్ చేసుకునుడు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ గుంపులు గుంపుగా ఉండకుండా ఉండే విధంగా ఇంకా కొన్ని ఇంకా 2 ఏళ్ళు కష్టపడితే మనం కోవిడ్ని తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ 4 సూత్రాలు పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు జరగడం బాధాకరమని సివిల్ జూనియర్ న్యాయాధికారి శ్రీశంకర్ శ్రీదేవి అన్నారు. ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిల్లలకు చట్టాల మీద నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి వాటి మీద వివరించారు. పిల్లలు వారు వాడుతున్న మొబైల్స్పై చెడుల గురించి ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లల మొబైల్ను ఏ విధంగా వినియోగిస్తున్నారు అనే అంశం మీద అడిగి తెలుసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.